ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి ఎక్కడ మరి చూస్తున్న సరికొత్త మోడల్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేస్ అంటే గుండ్రల్ ప్లేస్ లేదా సిట్టింగ్ ప్లేస్ అంటే పల్సరి పతల ప్లేస్ చూసి సర్కిల్ ప్లేస్ చూసింటారు. ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మౌల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది. సో మనము సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ డైతో ప్లేట్లతో పాటు స్క్వైర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్ ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకునే ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ మోటార్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరిగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉండవని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను, పాటించండి. మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు. ఇంటి కరెంట్లో ఇంట్లో పెట్టుకొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకొని బిజినెస్ తయారు చేసుకోవచ్చు, ఉచిత సలహాలు ఇస్తున్నారు. సో మీరు అలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ మనకు దీన్ని లివర్ అంటారు, మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు. ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు. ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటర్ ఉంటుంది. హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వాల్సింది. ఈ డై సర్కిల్ ప్లేట్, రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డైలో మనము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, గుండటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 5, 10, 15 ప్లేట్ల వరకు మనం ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ సెకండ్ డై మనకు పక్కన సైడ్ బై సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది. సో మనం గేర్ వెనక్కి మార్చి షీట్ పెట్టడం, అలా వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు పెట్టడం. ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వైర్ టైప్ అంటే బఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్, గుండ్రల ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది చూస్తారు. ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మన చతురస్రాకారము ప్లేట్లో ఉంటుంది. ఈ చతురస్రాకారము మనకు స్క్వైర్ ప్లేట్ అంటారు, ట్రే టైప్ ప్లేట్ అంటారు. సో చాలా చూడడానికి లుక్ డిజైన్గా ఉంటుంది ప్లేట్ ఫ్రంట్. మా మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది. సర్కిల్ ప్లేట్ మీద, గుండ్రటి ప్లేట్ మీద, బఫే ప్లేట్ కంటే మనకు 5 పైసలు 10 పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. మీకు అందరూ సలహా ఇస్తున్నాను. సో ఈ మనకు స్క్వైర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము 2 రకాల ప్లేట్స్ అంటే బఫే ప్లేట్లు గుండ్రటి ఆకారం కానీ చతురస్రాకారంలో కానీ లేదంటే 2 రకాల ప్లేట్ తయారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ బఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి, ఏ సైజులు అంటే ఆ సైజులు బట్టి మనం బఫే ప్లేట్లు కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ డైలు అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ డబల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది. సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు. సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి. సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను. సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి. సో మనము ఈ డబల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో, మీ ఏరియాలలో ఏ జనరల్ బ్రోకర్లు నియమించారు దయచేసి మీరు నమ్మి వాళ్ళ డబ్బులు కట్టి మోసపోతున్న కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ల బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకు భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో, ఏ ప్లేట్ తయారవ్వలేదో స్వయంగా తెలుసుకుని ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకో తెలుసుకొని మిషన్ యొక్క మిషన్లపైన, కొన్ని స్పేర్ పార్ట్స్ పైన, కొన్ని మోటార్లపైన గ్యారంటీ ఉంటే కొనండి. గ్యారంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు, ఏదైనా చెడిపోయినప్పుడు, ఏదైనా ఖరాబ్ అయినప్పుడు మీరు కంపల్సరిగా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనండి. వారంటీ ఉంటే కొనవద్దని కోరుతున్నాను. వారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే, మోటార్ పాడైపోతే, మోటార్ చెడిపోతే అది మళ్ళీ రిపేర్ చేస్తే కంపెనీ నుంచి మీకు మిషన్ ఒక మోటార్ కానీ ఒక స్పేర్ పార్ట్ కానీ చెడిపోతే వారం 10 రోజులు 4 రోజులు కూడా పట్టచ్చని మీకు అందరూ సలహా ఇస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా, నా దగ్గర కొనదలుచుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. మా ఆయిల్ ఇంజనీరింగ్ తరఫున సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్
మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వేర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వేర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, సిల్వర్ కలర్ కానీ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వేర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాలు అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డై మిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని, ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ ఏంటంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ, ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీలో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో, మనం ఏ విధంగా అంటే మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బఫే ప్లేట్, స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ, ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి వెల్కమ్ ఇది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎండర్సీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది జరిగే ఆరోగ్య హైడ్రోలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ ఎక్స్పెషన్లో మనము ప్లేట్లు స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ బాగుంటుంది, కుండ్రకొండ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని, ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్, ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ ఆగడం. అక్కడ సేమ్ టైము ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకుని ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల సేమ్ టైము 1-2 సెకండ్ ఆగిన తర్వాత ఇదే డైకి మన లివర్ ఇలా ముందుకు చెప్పడం వల్ల ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేట్స్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ ఉంటుందో ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ చేసే ఆఫర్ మీద ఆధారపడుతుంది.
కానీ 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తారా ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ రివర్ గేట్ ఇలా పెట్టి ఈ షీట్ని ఇలా తీసేసుకొని కావాలనుకుంటే మనము 1, 2, 3 సీట్లు చేసి మనము ఈ విధంగా
అట్ ద సేమ్ టైమ్ సర్కిల్ ప్లేస్ కూడా మనకు సిట్టింగ్ ప్లేస్, పల్లె పదల ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ కూడా మనము హైలు మార్చుకొని మనకు కావాల్సిన సైజ్ ఏం సైజ్ ఉందో ఆ హై మార్చుకొని మనం సర్కిల్ ప్లేస్ కూడా ఈ ముందులో తయారు చేస్తాం. స్పైర్ ప్లేటర్ చాలా నీట్గా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంది. ఒకటి రెండు మనం అట్ టైం ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్స్, గ్రీన్ కలర్ మల్టీ కలర్ ప్లేట్స్ ప్లస్ సిల్వర్ కలర్ సర్కిల్ ప్లేట్స్, ఈ ప్లేట్స్ అంటే మనం పల్సల్ పదల ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేస్తాం. యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. మా ఆయిల్ ఇంజనీరింగ్ వస్తారు కూడా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంట్రొడ్యూసింగ్ అంటే మనం ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనము సరికొత్తగా స్క్వైర్ టైప్ ప్లేట్స్, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ చతురస్రాకారంలో స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి కలర్ కలర్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మార్కెట్లో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్కి బాగా డిమాండ్ ఉన్నాయి. సో మనము అన్ని రకాల అంటే సర్కిల్ ప్లేట్స్, ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కూడా మార్కెట్లో చూసింటాం. సో మనం డిఫరెంట్గా ఈ డబుల్ డై మిషన్లో ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఈ డబుల్ డై మిషన్లో మనము ఈ డైమిషన్లో ఇలాంటి స్క్వైర్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో ఈ డైలో మనము ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని మీకు చెప్తాను వివరిస్తున్నాను. సో మనము మిషన్ కొనుక్కునే ముందర మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ అనేది అంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీ హైడ్రాలిక్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మనం ఏ విధంగా అంటే మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ నెయ్యి ఎలా ఉంటుందంటే
మనకు ఇలా స్పైరల్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ స్పైరల్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. వచ్చేసి వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది జెమి ఆరోగ్య హైడ్రోజన్ డబల్ లైఫ్ పేపర్ ప్లేట్ ఎక్స్పెషన్లో మనము ప్లేట్లు స్మైల్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ బాగుంది, కుండ్రగూడ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్ ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగడం. అట్ ద సేమ్ టైమ్ ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకొని ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల అట్ ద సేమ్ టైమ్ ఆగిన తర్వాత ఇమేజ్ అయితే మన లివర్ ఇలా ముందు చెప్పడం వల్ల ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్చ్ ప్లేస్ సెమీ ఆటోమేటిక్ హైడ్రోజన్ డబుల్ లైన్ ఉంటుందో ఇలాంటి బయట ప్లేస్ ఇలాంటివి సర్చ్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్చ్ ప్లేస్ కానీ స్క్వైర్ ప్లేస్ కానీ చేసే ఆఫర్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ప్రదర్శిస్తారు. ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ రివర్ గేట్ ఇలా పెట్టి